నెల రోజుల నుంచి ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ చూసినా దేవా దేవా దేవా. చివరిలో ఒక క్వశ్చన్ మార్క్, పోలీసులు ఏం చేస్తున్నారు అని. ఇప్పటి వరకు 8 మర్డర్స్ జరిగాయి, ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ శర్మ? పార్డన్ మీ ఫర్ సేయింగ్ దిస్ సార్, కానీ 25 సంవత్సరాల నుంచి దొరకని వాడు నెల రోజుల్లో ఎలా దొరుకుతాడు? గివ్ అస్ సమ్ మోర్ టైమ్ సార్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్, విల్ గ్రాబ్ హిమ్. వాడు ఎంత స్మార్ట్గా హైడ్ అవుతూ వస్తున్నాడో అంతే స్మార్ట్గా మనం స్టెప్స్ వేయాలి. వాట్ డూ యూ మీన్ సార్? వీఆర్ రన్నింగ్ ఫ్యూ అండర్ కవర్ ఆపరేషన్స్, బట్ వన్ వీఆర్ వెరీ క్లోజ్ టు. సార్ దిస్ ఇస్ పూజ, నేను చెప్పిన అండర్ కవర్ ఆఫీసర్. పూజ సార్, దేవాదూల్పేటలో ఒక చిన్న క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు క్లూ ఉంది. మేము పేషెంట్స్ లాగా అక్కడికి వెళ్ళాం. దేవా డాక్టర్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకొంచెం టైం ఇస్తే దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం సార్. మాట్లాడుతున్నా, ఇప్పుడే మీ జాహ్నవీని కలిశాను. జాహ్నవీనా? నీ గురించి చెప్పేసరికి చాలా ఎక్సైట్ అయింది. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంకేం మాట్లాడు, మీరు మీరే మాట్లాడుకోండి. రేపు ఈవినింగ్ 5 o'clock వాటర్ ఫ్రంట్ దగ్గర కలుస్తానండి. దానికి బ్లూ అంటే ఇష్టం అంట కదా, సో బ్లూ షర్ట్ వేసుకొని రమ్మంది. గోల్డ్ ఒక్క దెబ్బతో దేవా జాహ్నవి సెట్, దాసు పూజ సెట్, మొత్తం సెట్. ఇంకెవ్వరికి భయపడే ప్రసక్తే లేదు. టైరు డేవిడ్, దిగుదామా? చంపేస్తారు. ఎవరు? దేవా మనుషులు. వాడికి కూడా ఇవ్వడం కావాల్సిన వాడు ఉంటాడు కదా, వాడు నాకు కావాలి. అది ఆ రోజు ఎందుకు చేసావురా? ఏం చేసావురా? ఎహను ఆగ, ఎందుకు చేసావురా? ఎరా నవ్వుతున్నావు? టక్కేటి ఈ ఫార్మల్ గెటప్ ఏంటి, ఎలా ఉన్నావు తెలుసా? అసలు ఏం చేసావు నీకు తెలుసా? ఏం జరిగింది? పెయింటింగ్ ఎవరు వేశారు? ఎంఎఫ్ హుసేనా? రవివర్మ. మా మేనేజర్ శర్మ.
మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. హాయ్. హలో. హాయ్ సార్, నేను టీవీ రిపోర్టర్ జాహ్నవి. యా యా, ఐ రిమెంబర్ జాహ్నవి. జాహ్నవి, నేను విక్రమ్ కుమార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రైట్? అది నేను కాల్ చేసింది మీరే కదా? నేను కాల్ చేశాను. హలో, జాహ్నవి గారా? యా, దిస్ ఇస్ జాహ్నవి. ఎవరు? ఐ ఆమ్ ఫ్రమ్ సిబిఐ. ఎన్నిసార్లు చెప్పాలి మీకు నాకు ఈ లోన్ క్రెడిట్ కార్డ్ అవసరం లేదని? మేడం, ఇది ఎస్బీఐ కాదు, సిబిఐ. సిబిఐ? సారీ సార్. మీరు? ఐ ఆమ్ విక్రమ్. విక్రమ్ కుమార్, నేను త్వరలో ఒక పెద్ద అండర్ కవర్ ఆపరేషన్ చేయబోతున్నాను. దానికి ఇలాంటి టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ రిపోర్టర్స్ హెల్ప్ అవసరం. దాని గురించి డిస్కస్ చేద్దామని. రియలీ? రేపు ఈవినింగ్ 5:00 కి వాటర్ ఫ్రంట్ దగ్గర కలుద్దాం. షూర్ సార్. నేను బ్లూ డ్రెస్ వేసుకొని వస్తాను, మీరు వైట్ డ్రెస్ వేసుకోండి, చూడటానికి విజువల్ గా బాగుంటుంది. ఏం సార్ టెన్షన్ పడుతున్నారు? అది మీటింగ్. నేను ఎవరికి చెప్పను సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. వన్ చాక్లెట్ మిల్క్ షేక్. మీరేం తాగుతారు? విస్కీ, రమ్, కాఫీ. ఓకే సార్. మీరు నన్ను ముందే కలిసి ఉంటే ఈ పాటికి ఆ నరరూప రాక్షసుని ఉరికం బమికిచ్చేసేవాళ్ళు. నాట్ టూ లేట్. ఆ దుర్మార్గుని దృష్టిని ఇప్పటికైనా పట్టుకున్నా. చిన్న క్లారిటీ, ఇందా నుంచి ఎవరినో తిడుతున్నారు, అతని పేరేంటండి? వింటే చచ్చిపోతాడు. ఇంకెవరు సార్? ఆ కట్ త్రోట్ క్రిమినల్ దేవా. మీరే కదా చెప్పారు. నేను చెప్పాను. మరి నా పేరెందుకు చెప్పావు? సడన్ గా క్రిమినల్ పేరు చెప్పండి. నేను జైల్లో వార్డెన్ ఏంటి? కొంత మంది క్రిమినల్స్ పేర్లు తెలియదండి. అయితే ఇప్పుడు నేను తనతో కలిసి నన్ను నేను వెతుక్కోవాలా? అసలు నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు మాత్రం నన్ను చిన్నపిల్లలు చేసే సినిమాకి కలిసి చెప్పేస్తావా? అవన్నీ నిజం అనుకుని నమ్మేసి నేను జాహ్నవితో రెండు బిగించుకున్నాను. అయితే ఇక నుంచి జాహ్నవిని కలవను, మాట్లాడను, టీవీ చూడు, ఫోన్ కూడా ఎత్తను. జాహ్నవి, హలో, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. 10:00 వచ్చేస్తా, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే, బాయ్. కలాం, మాట్లాడు. ఇట్స్ వర్కింగ్. చాలా పెద్ద వర్షం కదా? అవును, నేను వెళ్తాను. ఎలా వెళ్తారు? రోడ్స్ అన్ని జామ్ అయిపోయి ఉంటాయి. ఇట్స్ ఓకే, రండి. చాలా చలిగా ఉంది కదా? నో నో, ఏం లేదే. ఓకే, ఐల్ గో ఇన్ చేంజ్ ప్లీజ్. చాలా అందంగా ఉన్నారు. అదే, అందంగా ఉంది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సారీ సారీ సారీ. ఇదిగో తుడుచుకోండి. యా, థ్యాంక్ యూ. అలా తుడుచుకుంటారు ఎవరైనా? వాట్? I'll do it for you. Don't worry, it's okay. మేడం, మేడం,
దాస్కి అయితే కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. హలో. హలో దాసు, ఏంరా? నేనంటే ఎవరమ్మా, పేరు చెప్పాలి కదా. అదే విక్రమ్ కుమార్. ఓ విక్రమ్ కుమార్ గారు, మీరా? ఏంటి మధ్య అసలు కనపడలేదు. ఆగరా 1 మినిట్. పొటాటో ఫ్రై పప్పుచారు ఓకేనా? ఓకే ఓకే. పొటాటో ఫ్రై పప్పుచారు చేస్తున్నారా నా కోసం? ఓ పని చేయను, పక్కన కూర్చొని పులిహేర కలిపేసి. లేకపోతే ఏంటి, అమ్మాయి ఇంటికి పిలిస్తే పప్పుచారు అప్పడాలని సొల్కవర్లు. బి రొమాంటిక్ మ్యాన్. డేయ్, అదంతా రెగ్యులర్ ఫీలింగ్ రా. ఈ అమ్మాయి చాలా స్పెషల్. ఆ అమ్మాయికి ముద్దు పెట్టాలనిపిస్తుందిరా. ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు తెలియట్లా. రాంగ్ టైంలో కాల్ చేసినా రైట్ పర్సన్కి కాల్ చేసావు. ఇలాంటి విషయాల్లో మనకి టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. అరే దాసు, నువ్వు ఎప్పుడైనా ముద్దు పెట్టావా? పెట్టావా నా? ఎలాంటి కిసులు పెట్టావా అని అడగాలి. పెక్కుతో స్టార్ట్ చేసి స్మూచ్, ఫ్రెంచ్, రష్యన్, ఇరానియన్, మంగోలియన్, చైనీస్, జాపనీస్, అబ్బో చాలా రకాలు. అన్ని ఫారెన్ లాంగ్వేజ్లుగా చూడు. ఇలా ఫ్లో డిస్టర్బ్ చేసామంటే ఫోన్ పెట్టా. సారీ సారీ, చెప్పరా. మొన్న ఈ మధ్య పూజ మా ఇంటికి నా రూమ్లోకి వచ్చింది. మా ఇద్దరి మధ్య ఒక చిన్న సైలెన్స్. తను నా కళ్ళల్లోకి, నేను తన కళ్ళల్లోకి. తను నాకు దగ్గరగా, నేను తనకు దగ్గరగా. రే, తర్వాత ఏం జరిగిందో చూ. ఆ తర్వాత జాకే. సారీ సార్. అవును, ఎక్కడున్నావు? తన నా కళ్ళల్లోకి, నేను తన కళ్ళల్లోకి. తర్వాత ఏం జరుగుతుంది? ఒక చేతి తన నడుము మీదేసి, రెండో చేతిని తన జుట్టులోకి అలా పోనించి ఎక్కడికి లొక్కుని తన పెదాల మీద. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? పప్పు చారు అంతేనా? ప్రొసీడ్ అయిపో చెప్తా. దాసు, ముద్దు పెట్టేయమంటా? పెట్టే చెప్తా. సరే అయితే పెట్టేస్తా. నువ్వు ఫోన్ పెట్టే, పెట్టేస్తా. ఓకే, పెట్టే. పెట్టేస్తా. ఫోన్ పెట్టేసాడు. ఏంటి? మీకు రోజు నైట్లు అలవాటు అయిపోయి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. తమ్మని జాకే, అది కాదురా. వచ్చారని మర్యాద లేకుండా అడుగుతున్నాడు. పెళ్లి చూపులని చెప్పలేదా? పెళ్లి చూపులా? అంటే సర్ప్రైజ్ చేద్దామని. పూజ, ఎవరు? డాడీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు ఏంటమ్మా? లోపలికి రమ్మను. ఆమా, రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను, మాట్లాడుతుండండి, కూర్చోండి. నమస్తే. పెద్దరికం ఇటు. నువ్వు కూడా డిపార్ట్మెంటా? డిపార్ట్మెంట్? నీ డాక్టర్ అండి, దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. మా నీకు మా అమ్మాయికి ఎలా పరిచయం? తాతగారిని తీసుకుని మీ అమ్మాయి రోజు మావాడి క్లినిక్కే వస్తుంది కదా ట్రీట్మెంట్కి. తాతగారు అంటే డాడీ, తాతారావుకి బాగోకపోతే ఒకరోజు వాళ్ళ క్లినిక్కి తీసుకెళ్ళాను. ఓ అవును, తాతగారు ఎక్కడ ఉన్నారు? తాతగారు కాదు, వాడి పేరు తాతారావు. తండ్రిని పట్టుకుని ఆడు ఈడు అంటాడు, ఎందుకు అసలు మర్యాద లేదు. మనకెందుకు? అవునులే, మార్కెట్ అంతా పడి దొరలేనా? దోసకాయలు మాత్రం దొరకట్లేదమ్మా. మీకు మూడేళ్ళు తాతయ్య గారు, మీ గురించే మాట్లాడతాం. నన్ను ఆశీర్వదించు. నమస్కారం అండి. అసలు ఇంకా వాడి కాళ్ళ మీద పడతాడేంటి? మీరు ఎలాగైనా మీ కొడుకుని కోడల్ని ఒప్పించి మా పెళ్లి చేయాలి. ఏదైనా పని ఉండిట్టు వచ్చారా? మీ అమ్మాయి చెప్పే ఉంటుంది, మావాడు చాలా అమ్మాయి కూడా అండి.
అలాంటిది మొట్టమొదటిసారిగా మీ అమ్మాయి. ఈ ఏరియాలో దోసకాయలు చాలా చౌకంట కదా, నిజమేనా? నువ్వు నార్మల్, ఎప్పుడే మాట్లాడాలో తెలియదు. ఏమండి, మీ నాన్నగారు కదా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడొచ్చుగా. ఎవరికండి నాన్న? మీకేనండి. మా నాన్న చచ్చిపోయి చాలా కాలం అయింది. నా కొడుకు కూడా చచ్చిపోయాడు, నేను ఇంట్లో ఉన్నాను. అది మీరు మీద తర్వాత చూసుకోండి. నా పెళ్ళి పండి. పెళ్ళి ఎవరికి? అది నాకు. అయ్యో దోసకాయ. ఏంటి? నా గుండెకాయ. అది అటుంటుంది. అయ్యా తాతయ్య గారు మాట్లాడుతూనే పడి పోయాడు. పోయాడా? ఐఎమ్ సారీ మేడం. బాబు దాస్ బాబు, నన్ను కాపాడు, నీకు పుణ్యం ఉంటుంది. ఏం సరే మాటలు, మీకేం కాదు. నీకేం కాదా? నువ్వు ఊరకమ్మా, అంతా నీ వల్లే. అంతా హ్యాపీగా ఉంటే మీకు సడన్ గా స్ట్రోక్ ఎందుకు వచ్చింది? నా బొంత హ్యాపీ, ఒకేసారి అంత మందిని కవర్ చేయలేక చచ్చాను బాబు. కవర్? అదే మన పెళ్లి గురించి. నువ్వు ఇంకెళ్ళలేదా? మీరు రాసింది మీకేనా అర్థమవుతుందా? ఇలా బ్లడ్ శాంపిల్స్ తీసుకో. ఈ డాక్టర్స్ అంతేనండి, బాగా చదువుకుంటారు కానీ రాయ్యా. జస్ట్ 2 డేస్ ఓపిక పట్టు, దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటా. నువ్వు దేవాన్ని పట్టుకునే లోపు నేను దేవుడి దగ్గరికి పోయేలా ఉన్నాను. హాయ్ దేవా. అరే గోల్డ్, నువ్వేంటి ఇక్కడ? ఏయ్ గోల్డ్, ఇస్తుంటే అర్థం ఏంట్రా? నువ్వు ఇట్రా, అక్కడ ఎవరున్నారు? ఇట్రా రారా, రా రా రా. ఏయ్ రాత్రి జాహ్నవి, ఆల్మోస్ట్ జాహ్నవి కాదు, పూజ. పూజ కాదురా, జాహ్నవి. పూజ లోపల ఉందని చెప్తున్నాను. పూజ ఇక్కడ ఉందా? ఒకసారి మాట్లాడు. ఏంటి పూజ మాట్లాడతావా? వేసావా? ఆన్ ద వే సగం వేసా, ఇప్పుడు ఫుల్ వేసేద్దాం. రా కూర్చో. నీకు దండం పెడతాను. మా చెట్టి కాదు, మా బుజ్జి కాదు, పూజ తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ చెప్పి మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత తాగుతున్నాం, ఇది ఫిక్స్. కావాలంటే రేపు తాగుదాం, ఎన్ని బాటిల్స్ అయినా తాగుదాం, సరేనా? ఇప్పుడు వెళ్ళిపోవా ప్లీజ్. ఓకే. గ్లాసులు ఎక్కడ? దేవా, దేవుడా. ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉన్నాకే సార్ ఇవన్నీ చేస్తున్నాం. రిలాక్స్. ఏం చేస్తున్నావు? సూదులకు దారి అయితే ఈజీగా ఎక్కించుకెళ్ళను సార్, కానీ నరవి ఎక్కడుందో దొరికి చావట్లే. నువ్వు టైలరా? తీసుకురా. ఓకేనా? ఎలాచా చీర్స్ కొట్టుకుంటూ తాగేసావేంట్రా? డోంట్ వరీ, మళ్ళీ ఇంకోటి తాగుతాం. మేడం ఇప్పుడు మీరు ఆ గదిలోకి వెళ్ళకూడదు. ఎందుకు? ఎందుకంటే ఇవాళ త్వరగా మొదలు పెడుతున్నట్టున్నారు. 7 తలుపు మూసారు. మీరు తాగదు. అబ్బా చెప్తున్నారు కదండి, సారంగ్ మిమ్మల్ని కలవరు, ప్లీజ్ వెళ్ళండి. ఎన్ని జాకెట్లు కుడితే డబ్బులు వస్తాయో నేను చెప్పినట్టు సార్కి చెప్పకనే. రోజు ఒకే అమ్మాయి వస్తుందో లేకపోతే రోజుకు ఒక అమ్మాయి వస్తుందో తెలియదు, కానీ రోజు ఈ టైంకి తలుపులు మూసేసుకుంటారు. లోపల ఎక్కెక్కలో పక్కపక్కలు వినిపిస్తుంటాయి. పొద్దున్న లేచినప్పుడు కలిసిపోయి బయటకు వస్తారు. మేడం ఇంకోళ్ళు, ఇంకోటిదా? నా బుజ్జి కదా, ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ గోల్డ్.